సార్, పిఠాపురంలో ఇప్పుడు పోలింగ్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ గారు ఖచ్చితంగా గెలుస్తారండి, 50,000 మెజార్టీ అయితే వస్తుంది, ఖచ్చితంగా పవన్ గారే వస్తారు. అంటే నిన్న పోలింగ్ ఎలా జరిగిందండి? పోలింగ్ ప్రశాంతంగా జరిగిందండి, ఎక్కడ ఏ గొడవలు లేవు. అంటే కొద్దిగా కరెంట్ లేదని, కొద్దిగా అది కొన్ని చోట్ల గ్లాస్ గుర్తుకు సరిగా కనిపించలేదని, అది కొట్టేశారని, ఇట్లాంటివి అయితే వచ్చాయి. అది ఎంతవరకు న్యాయం అనేది కరెక్ట్ అక్కడ పోలింగ్ ఆఫీసర్కే తెలియాలి. అది మేము వినడమే తప్ప మేము వెళ్ళి చూసింది లేదు, అది వింటున్నాము. మేము పోలింగ్ వేసే చోట్ల కూడా ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పదే పదే ఎక్కువ మంది అదే గుర్తు చూపించడం వల్ల దేని కారణం చూద్దాం, కొద్దిగా నల్లగా అయితే బ్లాక్ స్పాట్స్ అయితే కనిపించాయి సింబల్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మీద. బయట మనం పోలింగ్ ఆఫీసర్లు పెడతారు కదండి, ఎవరెవరు ఎన్నికల గుర్తులు ఏంటి ఏంటి అనేది, అక్కడైతే మేము అది అబ్జర్వ్ చేసాము. అంటే వంగగీత గారు ఏమన్నారంటే, రెడ్ కండువ వేసుకుని తీసేయండి, అది పార్టీకి గుర్తుందని అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? రెడ్ కండువ అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసిన ఒక సినిమాలో ఆయన వాడారు, అది సింబాలిక్గా పవన్ కళ్యాణ్కి యూత్ అయితే బాగా వాడుతుంటారు. అది తీసేయండి అని చెప్పినప్పుడు అసలు పోలింగ్ బూత్కి అనధికారంగా వెళ్ళడం ఎవరు కూడా కరెక్ట్ అయింది కాదు. అదే సింబల్ అయితే పోలింగ్ జరిగే సమయాల్లో కొంతమంది నాయకులు కండువ వేసుకుని లోపలికి వెళ్తున్నారు, లేదా వెళ్ళే ముందు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత కానీ నమస్కారం పెట్టి ఓటర్ని అంటే పైకి అందరూ గుర్తించే విధంగా కాకుండా నమస్కారం చేస్తూ ఓటర్ని అభ్యర్థిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాయకులకే తెలియాలి. అంటే ఎర్ర కండువ గుర్తయితే ప్యానెల్లోన సీల్ ఫ్యాన్ ఉంటుంది కదా? అవును, ఓటింగ్ బూత్ ఓటింగ్ కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు అయితే తీసేయాలి. మరి అదే కరెక్ట్ న్యాయం అండి. అంటే మనం న్యాయంగా మాట్లాడాలంటే ఒక ఎర్రకండువ వేసుకుని లోపలికి వెళ్ళి ఓటేసాడు కాబట్టి అది తప్పు అని అంటే, పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉండకూడదు. ఫ్యాన్లు ఉన్నాయండి, సింబాలిక్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఓటర్కి కూడా ఫ్యాన్ అవసరము. ఫ్యాన్ ఆపేస్తే కరెంటు లేదు, ఫ్యాన్ కావాలని అనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ గాలి కావాలనిపిస్తుంది, కానీ ఫ్యాన్ చూసేసరికి చివరికి మళ్ళీ ఫ్యాన్ కూడా వేసేటట్లుగా మారడానికి అవకాశం ఉంది. మరి అది కూడా మనం ఆలోచించాలి కదా, కండువ అనే దృష్టిలో పెట్టుకుని చేస్తేనంటే ఇది కూడా మనం ఆలోచించాలి. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు, దానివల్ల ఏమైనా వైసీపీ ఎఫెక్ట్ పడుతుందంటారా? అసలు డబ్బులు ఇవ్వడమే నేరం అండి ప్రస్తుతం. అంటే దాని గురించి అంటే ఓటర్ని ప్రలోభ పెట్టడానికి కొన్ని చోట్ల పంచారని అన్నారు, కొంతమంది నెక్స్ట్ లెవెల్ లీడర్లు డబ్బులు ఇచ్చి పంపడానికి ఇచ్చిన వాళ్ళు పంచకుండా ఉన్నారన్నారు, కొంతమంది లోకల్ లెవెల్ లీడర్లని కొంతమంది కొట్టారని అన్నారు ఆ డబ్బులు పంచలేదని. మరి అది మీడియాకే తెలుస్తుంది, ఎందుకనంటే మేము ప్రతి చోట తిరగలేము, మీడియా ప్రతి చోట ఉంటుంది కాబట్టి వాళ్ళకే నిజాలు తెలుస్తాయి. ఏదైనా ఓటుకి డబ్బులు పంచడం అనేది కరెక్ట్ అయితే కాదండి. అంటే ఒక ఓటరు వాళ్ళ నాయకులు చేసిన అభివృద్ధిని బట్టి నాయకులను ఎంచుకోవాలి అంతే తప్ప, డబ్బుల కోసం ఏంటంటే 5 ఏళ్ల పాలన ఎవరు చేయాలనేది వేయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. అంటే వంగగీత గారు ఎమోషనల్ అయితే చెప్పారు కదా మన ప్రసారం, ఎమోషనల్గా అయ్యారండి ఆ స్పీచ్, నేను కూడా చూశాను. జగన్ గారు వచ్చారు లాస్ట్ మినిట్లోను, సునీల్ గారు కూడా ఉన్నారు, వంగగీత గారు ఎమోషనల్గా ఏడుస్తుంటే వాళ్ళిద్దరు చిరునవ్వులు కనిపిస్తున్నాయి. అది విచిత్రంగా అనిపించింది. అంటే ఇప్పుడు ఎవరికైనా పబ్లిక్గా అది చూసేసరికి అది వాస్తవంగా నమ్మాలా లేకపోతే ఓట్ల కోసము అది ఎమోషనల్ అయ్యారా అనేది తెలియట్లేదు నిజంగా. అంటే వంగగీత గారు మంచి నాయకురాలే, అది అందరూ అభినందిస్తారు. అంటే 2 సార్లు మంచి లీడర్గా ఉన్నారు పిఠాపురానికి, ఎమ్మెల్యేగాను ఎంపీగా గాను అందరూ చూశారు, తను ప్రజల్లో ఉండి నడిపించారు, అది వాస్తవమే. అలాగని 2 పార్టీ నాయకులు కూడా ప్రజల్లోనూ ఉన్నారు. వర్మగారు అయితే ఊరు ఊర ప్రతి అకేషన్కి వెళ్ళారు, ఊరు ఊర తిరుగుతున్నారు, ఆయన కూడా మంచి లీడరే కాదన్నానంటే ప్రజలు చూసేది ఏంటంటే ఫైనల్గా వీళ్ళ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, వాళ్ళ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఫ్యూచర్లో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన మంచి నేత, పైగా పిఠాపురంని చాలా అభివృద్ధి చేయాలన్న కోరికతో వస్తున్నారు. ఆయనకి కూడా మనం అవకాశం ఇవ్వాలి, ఎందుకనంటే ఆయన కూడా మంచి కుటుంబం నుంచి వచ్చారు, ఎంతో ఏమో మంచి మంచి అంటే మేనిఫెస్టోతో పాటు వచ్చారు కాబట్టి పిఠాపురం అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. పిఠాపురం అభివృద్ధి అల్టిమేట్ అందరు ఆబ్జెక్టివ్ అండి. అంటే పార్టీ ఏదైనా సరే ప్రతి ప్రజలు కోరుకునేది అభివృద్ధి అండి, అభివృద్ధికే ఓడేస్తారు. రానున్న ఎలక్షన్లో కూడా అభివృద్ధికే ఓటు వేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మంచిగా అభివృద్ధి చేశారనుకోండి, నెక్స్ట్ రానున్న 5 ఏళ్ళు కూడా అయిందని మనం ఖచ్చితంగా చెప్తాం. అభివృద్ధి జరగలేదు అనుకోండి, మరొక నాయకులకు వైపు చూస్తారండి, అభివృద్ధే చూస్తారండి ప్రజలు. అంటే ఎంత ఓట్ల మెజార్టీతో గెలిచొచ్చు?
పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 50,000 ఓట్లు మెజార్టీ వస్తారండి. ఎందుకంటే మేము చూస్తున్న దాన్ని బట్టి ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. ఆయన కూడా మంచి పదవిలో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తారు. 50,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మీకు తెలిసి ఎక్కడెక్కడ నుంచి ఓటు వేయడానికి వచ్చారు? చాలామంది చాలా ఊళ్ళ నుంచి వచ్చారండి. నేను కూడా వేరే ఊరి నుంచే, వేరే ఊర్లో జాబ్ చేస్తున్నాను, వేరే ఊరి నుంచి వచ్చాను. ఖచ్చితంగా ఒక 10% ఓటర్లు అయితే మాత్రం చుట్టుపక్కల సిటీస్ నుంచి కావచ్చు, హైదరాబాదు, సింగనవాడు, లేకపోతే విజయవాడ ఏరియాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఓట్లు ప్రశాంతంగా అయితే వేశారంటారా? ఓట్లు అయితే ప్రశాంతంగా జరిగాయండి, ఎలక్షన్ అయితే బాగా జరిగింది. అంటే ఒక రకంగా పదవిని ఇస్తున్నాను అంటున్నారు అని అంటే అండి, ముందుగా ఓటర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదొక ఎరర్ నేను అనుకుంటానండి. అంటే డిప్యూటీ సీఎం ఇచ్చారు బాగానే ఉంటుంది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురాన్ని పట్టణానికి ఏమి చేస్తారు, అంటే అభివృద్ధికి ఎంత నిధులు కేటాయిస్తారు, ఏ రంగాల్లో ఎంత ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెట్టింది అంటే కామన్ మ్యాన్కి ఎంతవరకు చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ మన షాపులు ఉన్నాయండి, ఆ డెవలప్మెంట్ వల్ల ఈ కామన్ మ్యాన్ ఎంత అభివృద్ధి చెందుతాడో అది ముఖ్యమండి. అంటే టాప్ లెవెల్ లీడర్స్ ఏ పార్టీ ఉన్నా వాళ్ళు బతకగలుగుతారు, కానీ లో లెవెల్లో పని చేసుకున్న వాళ్ళు పని మీద ఆధారపడతాడు. ఈరోజు పని జరుగుతాడు, కడుపు నిండుతుంది, పని లేదు కడుపు నిండదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మనం చేసే డెవలప్మెంట్ వల్ల ఆ లో లెవెల్ పీపుల్కి అందాలండి ఫ్రూట్స్ అనేవి. అలా ఖచ్చితంగా జరిగితే ఏ పార్టీ అయినా సరే 100% ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రజలు పట్టం కడతారండి. నిన్న పిఠాపురంలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అయితే ఎవరు గెలుస్తారు? పిఠాపురం ఎలక్షన్ జరిగింది, మన పవన్ కళ్యాణ్ గారు 60,000 ఓట్లు మెదట్లో నెక్కి 60,000 ఓట్లు మెదట్లో నెక్కుతాడు. అది అనుకుంటారు, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి కదా, దానికి మనం ఎవరో చెప్తా చెప్పలేం. ఇప్పుడు మీ మనసులో ఏమన్నా నాకు ఎవరు తెలిసింది, నా మనసులో మీరు వెళ్ళాలి, చెప్పండి తెలిస్తే ఇంకో ఆవిడ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ అంటే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి కొందరికి వేయలేదన్నారు, దానివల్ల అది బాగా దెబ్బ చెప్పింది. సగం మందికి ఇచ్చారు, సగం మందికి క్యాన్సర్ చెప్పారు. క్యాన్సర్ చెప్తే అది ఆల్రెడీ లేకపోయారు. డబ్బులు తీసుకున్నోడు మానేశాడు 5, డబ్బులు లేని వాళ్ళు 1,000 మానేశారు. అదో పొరపాటు అయిపోయింది పాపం. నిన్న ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయా? బాగా జరిగింది. ఏమైనా గొడవలు కానీ? గొడవలు లేవు. పిఠాపురం నియోజకవర్గంలో గొడవ అన్నది లేదు. నిన్న కరెంటు లేదని కూడా కొందరు ఉన్నారు కదా, చీకట్ల కూడా ఉండేవని. అప్పుడు ఫస్ట్లో ఉన్నది కరెంట్ లేదు, కరెంటు ఒకసారి అయితే ఆగుతుంది కానీ బాగా ఆగింది, బాగా వచ్చింది, పర్లేదు, కరెంటు ప్రాబ్లమే లేదు. అయితే జనసేన ఎన్ని ఓట్ల మెజార్టీలో? 60,000 పైన ఉంటుంది, తక్కువ. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? గట్టిగా చేస్తాడు, నమ్మకం మీద ఉన్నారు ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి అన్నాం అంటే ఆయన డెవలప్ చేస్తాడు ఆశ మీద ఉన్నారు. సంబంధి పదలకు వచ్చాకని తెలదు కదా మనకు. ఇప్పుడు మనం ఆశపడతాం ఏదో పెడతారని, ఆ పెట్టా తెలుస్తారు, పెట్టరా పెడతారన్నది. అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన పరిపాలనకి వచ్చాక ఏం చేస్తాం నేను చెప్తాను, మనం ఆడకెత్తా వేళ చూస్తాం అభివృద్ధి ఎలా చేసేది, ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందండి. కానీ ఇప్పుడైతే అభివృద్ధి లేదు. ఇప్పుడు సీఎం గారు అభివృద్ధి ఏం చేయలేదు మనకి. ఇది జగన్ గారు డబ్బులు పంచడం, డబ్బులు పంచడం అంటారు తప్ప డబ్బులు పంచిన వెనకాల మళ్ళీ మనం లాస్ట్కి లాభమేం కాదు. ఇప్పుడు డబ్బులు పంచిపెట్టానంటే ఎవరు లేని వాళ్ళు పెట్టారు, జోరుగా ఎడికి చూడు ముసలి గట్ట ఉన్నారు, ఆ పెన్షన్లు అయితే పర్లేదు కరెక్ట్ కానీ మిగతా వేస్ట్ అది. ఏం చేస్తున్నాడు, ఈ ఛార్జీలు పెంచారు, అవి పెంచారు, ఇవి పెంచారు, మొత్తం అంతా పెంపకం కదా, రోడ్లు లేవు, ఏం ఉపయోగం? ఇప్పుడు పని చేస్తా పని చూపించు, ఆడే బతికేస్తాడు ఎవరాక పని లేక ఇంట్లో కూర్చోబెట్టి ఆడే చేస్తాడు, అప్పు చేసి తింటాడు. అదే అభివృద్ధి అనేది లేదు మనకు. అంటే జగన్ గారు ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు? జరగలేదు, జరగలేదు అసలు. జగన్ గారేమో నేను బాగా పథకాలు ఇచ్చాను, ఒక భాష ఇంకో భాష లేదు, పథకాల భాషే తప్ప నేను రోడ్లు వేసాను, నేను అది వేసాను, పిల్లలకేమో నీ పని చూపించాను, పిల్లలలో కట్టబడినది ప్రతిఫలం దక్కుతుంది, అది లేదు కదా. ఇంకేమి ఏమో డబ్బు ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, సంవత్సరంగా సరే 10,000 ఇస్తాయి ఎక్కడ ఉంది పెద్ద మనిషికి. నువ్వు పథకాలు ఇస్తావు దేనికి? సంవత్సరం 10,000 ఇస్తాడు, దానివల్ల ఎంత లాగుతుంది, కరెంటు ఎంత లాగుతుంది, ఈ నూనె ప్యాకెట్లు ఎంత, ఈ డైలీ కొడుకులు వస్తే ఎంత అవుతున్నాయి రోజులు ఖర్చు ఎగస్తా, ఒక మనిషి ఆదాయం లేదు ఖర్చు ఎంత అవుతుంది ఎగస్తా, అది లెక్క అయ్యి కదా. నేను ఇచ్చాను 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 ఇచ్చావు ఏంటి ఇచ్చావు?
మన సొమ్ము మనకే పంచి పెడతాడు ఎవడు అయినాని ఈయనని ఎవడు ఇస్తున్నాడు అంతే తప్ప జీవులు ఆ రాత్రులు మాత్రం మధ్యలో ఎవడు ఈయనెవడు అయినెవడు పని చూపించాలి కష్టపడతాను టాపీలు పని లేకుండా తెలిసాడు ఆ విషయం వల్ల ఎలా పెడతారది మనకి ఈ పని చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు రూపాయి 100 200 వద్దని ఆశమే వస్తున్నావు ఆ పని లేకపోతే ఎక్కడికి వెళ్తాయి ఇంట్లో కూర్చోవాలి అలాగే నాకనే చూస్తుంది ఇది లేకపోతే చేస్తాను ఇంట్లో కూర్చుంటాం అప్పు చేసి ఉంటాం అలాగే అభివృద్ధి కాదు కదా అభివృద్ధి చేయడం అంటే జనాలు మనకు ఏదో పంచి పెడతాం అనే లెక్క కాదు పని చూపిస్తారు ఉద్యోగం చూపిస్తారు ఉద్యోగాలు నేను వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయా సచివాలయం సచివాలయం అలా ఒకరికేనండి మిగతా రావద్దా చదువుకున్నాను సచివాలయం పనిచేసి వాళ్ళండి సరే మిగతా చదువుకున్నాను 30 సంవత్సరాలలో పడి ఇస్తున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఏమో వాళ్ళు పోషించి పోషణ వీళ్ళు వాళ్ళు పోషిస్తున్నారు గేట్ ఉపయోగం వీళ్ళు పని చూపించాలి ఎవరు వస్తే పోతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మరి ఆ తర్వాత అయినా చేస్తాడని మనమే చెప్పలేం కదా నేను చూసాం బాగోలేదు ఆయన కావాలనుకుంటున్నాం ఆయన వచ్చాక ఎలా చేస్తాడు ఆయన ఇస్తా అన్నాడు ఇతర మీద ఎక్కువ ఇస్తా అన్నాడు కదా బస్సు ఫ్రీ గ్యాస్ బండ్లు 3 సంవత్సరానికి తర్వాత 4000 పెన్షన్ అన్నీ పెంచి పెడతా అన్నాడు చేస్తాడే నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు ఆ నమ్మకం మీద మరి మాతే మాట్లాడు జనం రేపు 4వ తారీఖుని జాతకాలు తెలుస్తుంది అప్పుడు ఒక పక్కన మరి జగనే ఇప్పుడు దాకైతే బాగోలేదు వాళ్ళు వాళ్ళ బయట వాళ్ళు అందరు బాగుంది బాగున్నాడు ఈసారి ఇచ్చాడు ఇక్కడ అనిపించాడు తెలుస్తుంది అయితే ఈ ఎలక్షన్ రోజు కొన్ని నియోజకవర్గాలలో గొడవలు జరిగినాయి కదా ఎప్పుడైనా ఇలా జరిగేదా ఈ సంవత్సరం మాకు ఇక్కడ ఏం గొడవలు అయ్యప్ప జరుగుతుంది కదా ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పటివరకు ఎప్పుడు లేవు కదా అలాంటి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఏ చిన్న చిన్న ఏం వస్తుంటే కానీ అంత పబ్లిక్ ఎమ్మెల్యేని కొడతాం ఇది ఎమ్మెల్యే వచ్చి ఆయన కొడతాం ఏం లేవు అప్పుడు అప్పుడు ఏ చిన్న చిన్న మన మనలాంటి గొడవలు వస్తే మనం మనతో సరిపెట్టుకున్నాడు ఇప్పుడు ఏమన్నా కుట్టి చెప్తారు అంతేట ఈ ఉపయోగం ఏంటది రౌడీజం ఆ రౌడీజం మా రూప పాపాలు అది ఎవరైతే పెంచి పెరిగిపోయింది లేకపోతే వాళ్ళ బేదకలు కూడా వస్తుంది మరి ఏం చెప్తారు అలాగే అనిపిస్తారు ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళు అనిపిస్తారు మంచి మంచి చేయాలి చెడు చెడు చేయాలంటే ఒక రంగే పరిపాలన చంద్రబాబుదే బాగుంటుంది ఎలక్షన్స్ జరిగాయి కదా మళ్ళీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు పిఠాపురం జనసేన గెలుస్తాను ఇక్కడ అది మళ్ళీ నిన్న పోలింగ్ ఎలా జరిగింది పోలింగ్ ప్రశాంతం జరిగింది ఎక్కడ తేడా లేకుండా జరిగింది మిషన్స్ కూడా కరెక్ట్ పనిచేసాయి అన్ని పనిచేసాయి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ తేడా లేవు ఎక్కడో గుంటూరు ఏరియాలో కానీ ఇక్కడ ఏమి తేడా లేదు అది ఇక్కడ ఏం గొడవలు ఏ గొడవలు ఏమి లేవు కానీ మందే లేదు అంతే అది అసలు డబ్బులు అయితే పంచలేదు అదే అంటే ఇంతకుముందు మందు ఇచ్చేవారు మందు లేదు అంతే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం ఇచ్చి కొందరికి మరి అవి ఉంటాయి కామలేదు ఎక్కడ ఏ పార్టీ ఉంటుంది ఆ పార్టీ ఎక్కాలి ఈ పార్టీ ఎక్కాలి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇసిరి ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అంతే అంటే దానివల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడిందంటారా దాన్ని పడితే పడితే పడచ్చు ఇచ్చిన ఇచ్చి ఏమైనా వాళ్ళు వేయరు ఇచ్చిన వాళ్ళు వేస్తారు అంతే దానికి అది అంటే నిన్న వంగగీత గారు ఎర్రకండు వేసుకుని ఉంటే ఆ తీసేని పార్టీ గుర్తు అనింది కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పార్టీ గుర్తు అంటే బూత్లోకి వెళ్ళి అలాగ వెళ్ళకూడదు ఓటు వేసినప్పుడు అలాగ వెళ్ళకూడదు తప్పది తర్వాత కూడా నాకు చూడండి అన్న మాట కూడా అన్నారు ఎవరో ఒక ఆయన అన్నాడు అది కూడా తప్పది ఎవరైనా తప్పుగా వెళ్ళకూడదు కదా వెళ్చిన రూల్ ఉంటాయి ఈ క్యాండిడేట్ ఏమైనా ఎవరైనా ఉంటారన్నా కానీ వెళ్తే తప్పది అంటే ప్రచార సభలు అయితే ఆమె ఎమోషనల్ అయి చెప్పింది కదా ఏదో చెప్పారండి మేము జనసేన వైసీపీ మేము జనసేన వద్దాం ఎలాగ అంటున్నాం అంతే అది ఆ కేంద్ర ఆ అధికారంలో కదా వస్తే ఇక్కడ నెగ్గితే డిప్యూటీ సీఎం అవుద్ది ఈ సీట్ నెగ్గేందుకు ఏమో తీసి డిప్యూటీ సీఎం అవుద్ది అంటే ముఖ్యమంత్రిగా జగన్ గారు కారలేదంటారా ఏమో అవకాశం లేదు అది ఏం చెప్పలేము దాన్ని జనరల్ గా పిడావడం చెప్తాం కానీ మొత్తం చెప్పలేం కదా ఎలా ఉండదని అది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒకవేళ ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటారు ఏమో 500 కోట్లతో పిడారం చేస్తా అన్నాడు అదే నమ్ముతున్నాం పితూళ్ళని అది అది అయితే వంగగీత గారు గెలవరంటారు ఓ ఏం చెప్పలేం దానికి ఏం చేయలేం ఇప్పుడు ఒకవేళ సీఎం అయితే ఎవరు అవుతారు మేమైతే ఏం చెప్పలేం సీఎం గురించి ఏం చెప్పలేమండి అది 120 సీట్లు ఆలో వస్తాయి అంటున్నారు 69 ఏళ్ళకి చూపుతున్నాడు మీరే చూపుతున్నారు సర్వీ ఎవరిదో కాదు ఈ సెల్లో సర్వీ లేని మీరే చూపుతున్నారు ఏమో ఎలాగో వచ్చినా ఏ 4-3 సీట్లు తేడాలో వస్తాయని మేము అనుకుంటున్నాం అంతే అది
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీ గెలుస్తారు? 20,000 అనుకుంటున్నాం మేము. 50,000 లక్ష అంటున్నారు కదా, ఏం కాదు మనకి 20,000. అలాగే నాకైతే జనసేన గెలుస్తా. కంపల్సరీ గెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి అయితే వచ్చారు ఓట్ వేయడానికి? మేమా? మేము శ్రీకాకుళం చిచ్చాం. అంటే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక వెళ్ళలేదు. అంటే చాలా మంది అయితే ఓట్ వేసారు అందరూ. మరి పోలింగ్ తెలుస్తుంది కాదు, 80% 90% పోలింగ్ అంటే మరి వేసినట్టే కదా. ఇంతకుముందు ఎక్కడైనా అయింది అటు 50-50, 55-60% వాళ్ళు ఓపే కదా. ఇప్పుడు 85-90 కూడా అయిపోయి ఉన్నాయి కదా ముందెక్కినది. అయితే సీఎంగా ఎవరు అవుతుంది అని చెప్పలేరంటారా? సీఎంగా ఎవరు చెప్పలేమండి, ఈ సీట్కి మేము చెప్పగలుగుతాం. అది ఒకవేళ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తాడు. ఇక మా గురుగారు నాడు వస్తాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తాడు. ఎవరైతే బాగుంది, ఇక సీఎం ఎవరు వస్తారో వస్తే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుని ఇక ఎవరు ఉన్నారు, ఇద్దరు వస్తారు. ఏమో మేము జగన్మోహన్ రెడ్డితో బాగుంటుంటాం, కొంతమంది ఏమో చంద్రబాబు వస్తే బాగుందంటారు, అది లెక్క. అన్నా పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. నిన్న పోలింగ్ జరిగింది కదా, ప్రశాంతంగా జరిగింది చాలా. అంటే కొన్ని దానిలో కరెంట్ లేదని, కొన్ని దానిలో నుంచి ఈవీఎంలో ఇబ్బంది పెట్టే, అయితే ఎలక్షన్ అయితే చాలా బాగా జరిగింది, ఓటర్స్ కూడా బాగా వచ్చారు. అంటే వంగగీత గారు అంటే రెడ్ కండు వేసుకుని ఉంటే తీసేయండి అని అన్నారు కదా పార్టీ గుర్తని, మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి, మరి ప్యానల్ తిరుగుతున్నాయి లోన ప్యానల్ తీసేయమని చెప్తారా ఎవరన్నా? దాన్ని ఎవరు అడగరా, అదేం కాదు, అది కావాలని అందా ఉంటే ఆవిడ, అది పార్టీ గుర్తు ఏం కాదు కదా అది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి వేయలేదని గొడవ చేశారు కదా? అవునండి. అంటే దానివల్ల ఏమైనా వైసీపీకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉందండి, కొంతమందికి అంది కొంతమందికి అందలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆశపడ్డారు, ఏంటంటే 3,000 రూపాయలు ఇచ్చారు కదా, దానివల్ల మాకు అందలేదు మాకు అందలేదని కొద్దిగా ఆశపడ్డారు. దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంటుందండి. లాస్ట్ రోజు ఆమె ఎమోషనల్ అయి చెప్పింది, ఇంకోటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేస్తానని కూడా అన్నారు. నెగ్గాలి కదండి, ఏం చేయాలని ఫస్ట్. అదే ఒకవేళ స్టేట్లో ఎవరు అయితే సీఎం అయితే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అవుతారండి ఈసారి, అయినా అవుతారు. మార్పు రావాలండి, మా జగన్ గారు పరిపాలన కోసం కాదు కానీ మార్పు రావాలి, మార్పు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చినా ఆయనకి ఇప్పుడు అప్పుడు ఆయన కూడా మా తెలుసుకుంటాడు, ఇది కరెక్ట్ కాదు ఇదేని. కంటిన్యూ ఒకరు అంటే వాళ్ళు ఏం చేసినా నేను ఏం చేస్తే అదే రేట్ అనుకుంటారు. అందుచేత మార్పులు ఉండాలి ఎప్పుడు కూడా, మార్పు ఉంటేనే బాగుంటుంది. పోలింగ్ రోజు కొన్ని తాండా గొడవలు జరిగాయి, ఎప్పుడైనా ఇలా జరిగాయి? లేదు లేదు, ఇక్కడ పిఠాపురం అయితే పోలింగ్లో ఎక్కడ గొడవలు ఏం జరగలేదండి. వేరే నియోజకవర్గాలు అక్కడ జరిగితే మనకేం తెలియదు కదా, ఇక్కడైతే మాకు ఎప్పుడు కూడా గొడవలు అంటే ఏముండవు, ప్రశాంతంగానే జరుగుతుంది ఇక్కడ. అంటే జగన్ గారేమో పథకాలు అన్ని ఇచ్చాను సిద్ధం అని చెప్పారు కదా, మీ బిడ్డ అభివృద్ధి జరిగిందని ఒకటేనండి, దానికైనా మీరేమో డబ్బులు పంచిపెడతామే తప్పు అండి. ఫస్ట్ పంచడం కాదు, పరిపాలన విధానం బాగుండాలండి, పంచే విధానం ఉండకూడదు ఎక్కడ కూడాని. డబ్బులు నేరుగా ఎవరికి ఇవ్వకూడదు, తలసరి ఆదాయం పెంచాలి కానీ ఒక వ్యక్తికి డబ్బు పంచిపెట్టే విధానం ఎప్పుడూ ఉండకూడదండి, ఎక్కడ ఉండకూడదు, ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు. ఒక వ్యక్తికి తలసరి ఆదాయం పెంచితే వాడు వాడు డెవలప్ అవుతాడు, అంతేగాని వీడికి వచ్చే ఆదాయం లేదు కానీ నువ్వు పంచిపెట్టే డబ్బులు ఎంతసేపు ఉంటాయి? ఆ పంచిపెట్టే విధానమే కరెక్ట్ కాదు, అది చంద్రబాబు నాయుడు అయినా సరే జగన్ అయినా సరే. వ్యక్తికి కష్టపడే చోట వాడికి తలసరి ఆదాయం పెంచుకుంటే వాడు డెవలప్ అవుతాడు, అది విధానం, పరిపాలన విధానం అది. ఏ రాజకీయ ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన ఆదాయం సృష్టించాలి తప్ప ఉన్న డబ్బుల్ని పంచిపెడేస్తే ఎంతకాలం చేస్తారు ఎవరన్నానే? వచ్చింది ఆదాయం సృష్టిస్తే దానికి అదే పెరుగుతుంది. అలా అంటే ఎవరు అంటే ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి అంటే డబ్బులు పంచిపెట్టుకుని ఉంటే ఎవరైనా చేయొచ్చండి అభివృద్ధి, డబ్బులు పంచిపెట్టే విధానం ఉంటే ఎవరు చేయలేడండి. ఆఖరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేయలేరు అభివృద్ధి, డబ్బులు పంచిపెట్టే విధానం ఉండకూడదు. అదే చెప్తుండే పథకాలు అన్నాయి ఉంటే ఎవరు అభివృద్ధి చేయలేరు, ఆగలి జగన్ చంద్రబాబు నాయుడు కూడా చేయలేడు. వద్దుకో ఉండకూడదు, మనిషి తలసరి ఆదాయం పెంచుకుంటే అదే బాగుంటుంది కానీ ఇలా డబ్బులు పంచిపెట్టే విధానం ఉంటే ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎవరు డెవలప్ చేయలేరండి. జగన్ అయితే చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఈ ఉచిత డబ్బులు పంచిపెట్టి నేరుగా డబ్బులు పంచిపెట్టడం అనేది తప్పు విధానం, వీళ్ళకి తెలియట్లేదు. ఓట్ల కోసం పదవుల కోసం ఎవరితోనాలే పథకాలు పెట్టేసి మా ప్రజలు మభ్య పెట్టే విధానంగా చేస్తున్నారు తప్ప పంచిపెట్టే విధానమే ఉండకూడదు ఎక్కడైనా సరే. అంతే ఒక పాకిస్తాను ఏమైంది, పాకిస్తాను శ్రీలంక మనం చూస్తూనే ఉన్నాం కదా,
ఆఖరి సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరిస్తూనే ఉంది, మీరు పంచిపెట్టే విధానం ఆఫ్ చేయండి అని. ఎల్లో పదవుల కోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఇన్ని పవర్లు ఎత్తండి, ఇన్ని రూపాయలు ఎత్తాను, ఈ రూపాయలు ఎత్తండి, 2 రూపాయలు ఎత్తాను అన్నాడు. అది తప్పుడు విధానం అండి. ఇది నేను పార్టీ విధానంగా మాట్లాడాను కానీ కరెక్ట్ కాదు, పంచిపెట్టే విధానమే తప్పు.